ಮಾತೃದೇವೋ ಭವ. ಮೂಡು ಚದುವ ನಟ್ಟಿ ಮೊತ್ತೈದುವವು ನೀವು ಅಮ್ಮ, ಮೂಡು ಚದುವ ನಟ್ಟಿ ಮೊತ್ತೈದುವವು ನೀವು, ಎಟ್ಟಿ ಲೆಕ್ಕನೈನ ಕಟ್ಟಗಲವು. ಮೂಡು ಚದುವ ನಟ್ಟಿ ಮೊತ್ತೈದುವವು ನೀವು, ಎಟ್ಟಿ ಲೆಕ್ಕನೈನ ಕಟ್ಟಗಲವು. కాకి లెక్కకైన కంప్యూటరుల గొల్చు యుగము మాది వింత జగము మాది. మూడు చదువనట్టి ముత్తైదువవు నీవు, ఎట్టి లెక్కనైన కట్టగలవు. కాకి లెక్కకైన కంప్యూటరుల గొల్చు యుగము మాది వింత జగము మాది. మా అమ్మగారు మూడో తరగతి చదివి మానేశారు. ఆవిడకు 9 ఏళ్ల వయస్సులో పెళ్ళయింది. మా నాన్నగారికి అప్పుడు 11 ఏళ్ళు. అప్పట్లో అలాగే చేసేవారు. సరే, తర్వాత ఏదో ఒక వయస్సు వచ్చాక కాపురానికి పంపించారు. వాళ్ళకి 9 మంది పిల్లలు కలిగారు. నేను 9వ వాడిని, మొత్తం అందరిలో చివరివాడిని. మేము ఆవిడ 3వ తరగతి చదివి మానేసింది. 3వ తరగతి చదవాలంటే 3, 4, 7 ఏళ్ళు కదా. 9 ఏళ్ళ వయసులో పెళ్ళి అయింది, కానీ చదువు మానిపించారు. కానీ 3వ తరగతి చదివి మానేసిన ఆవిడ మాకు 8వ తరగతిలో లెక్కలు చెప్పేది. మేము 8వ తరగతి చదువుతుంటే 8th క్లాసు, మాకు లెక్కలు ఆవిడ చెప్పేది. హోంవర్క్ ఇచ్చిన లెక్కలు మాకు అర్థం కాకపోతే మా అమ్మగారు చేయించేది. ఆవిడ 3వ తరగతి చదివి మానేసింది. అది అప్పటి విద్యా వ్యవస్థ, అప్పటి తల్లుల తండ్రుల తెలివితేటలు. ఇప్పుడు మనం ఏ అవస్థలో ఉన్నామో, ఏ వ్యవస్థలో ఉన్నామో నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. మీరు 10వ తరగతి చదువుతున్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, మీకే బాగా తెలుసు. ఇవాళ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా పిల్లల సబ్జెక్టుల గురించి ఒక అవగాహన కలిగి వాళ్ళకి చెప్పగలిగిన స్థితిలో లేరు. తగిన పరిజ్ఞానము లేదు, తగిన సమయము లేదు. ఎవరి సంపాదనలో వారున్నారు, ఎవరి వ్యవహారాల్లో వారున్నారు. అందుకే నేను ఒక్కసారి ఆ తీయని రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఈ ప్రార్థన చేశాను. నువ్వు 3వ తరగతి చదువుకోలేదమ్మా, కానీ మాకు 8వ తరగతిలో కూడా లెక్కల్లో అనుమానం వస్తే నువ్వు చెప్పావు. ఈవేళ మా పరిస్థితి అలా లేదు. చిన్న లెక్క ఎక్కాలు చెప్పాలన్నా సరే 2 నాళ్ళు ఎంత అంటే వెంటనే చెప్పగలిగే పరిస్థితి లేదు. ఇవాడు 2 2 4స్ జస్ట్ వెయిట్ అని జేబులోంచి ఫోన్ తీసి క్యాలిక్యులేటర్ 2 × 4 = యా 8 అంటాడు వీడు. ఇప్పుడు సమాధానం వచ్చింది కదా, అందుకని యా అంటాడు వచ్చారు వీడు. ఇంత చేసి వీడు సాధించిన సమాధానం 2 నాళ్ళు 8. దీనికి ఒక యంత్రం జేబులోంచి తీయాల్సి వచ్చింది. 2 నొక్కాలి, ఇంటూ నొక్కాలి, 4 నొక్కాలి, ఈజ్ఈక్వల్ టు నొక్కాలి, లేకపోతే రాదు. అది మనం ఈ యంత్రాల మీద ఆధారపడి మెదడును పడుకోబెట్టాం పూర్తిగా. అందుకని మనకు సొంత తెలివితేటలు లేకుండా పోయాయి. అది మీ తప్పు అని నేను అన్నాం, కానీ మీ తప్పు కూడా ఉంది. సమాజంలో కానీ మన కుటుంబంలో కానీ ఏ సమస్యకి అంతా మనదే దోషం కాదు, కానీ మన దోషం కూడా కొంత ఉంటుంది, అంతే కదా. అలాగే ఏదైనా మనం గొప్ప పని చేసామనుకోండి, మనమే కారణం కాదు, దానికి చాలా కారణాలు ఉంటాయి, మనం కూడా కారణం. అంచేత గొప్ప పని జరిగినా తప్పు పని జరిగినా మనమే కారణం కాదు, మనం కూడా కారణం అనుకోగలిగితే మనిషి చాలా అభివృద్ధి చెందుతాడు, అహంకారం అనేది రాదు. ఆ అహంకారము పెరగకుండా, ఆత్మ న్యూనతాభావం కూడా పెరగకుండా మనం చదువుకోవాలి. అహంకారం అంటే మీకు తెలుసు, ఏదో గర్వం అని మీకు అర్థం తెలిసే ఉంటుంది. ఆత్మ న్యూనతాభావము అంటే నాకేమీ రాదు, నేను పనికిరాను, నాకు చదువు రావట్లా, మా ఇంట్లో ఎవరికి రాలా, ఈ భావంతో ఉండడమే ఆత్మ న్యూనతాభావం. తనను తాను తక్కువ అంచనా వేసుకోవడం, ఏమీ రాదు అనుకోవడం.
ఎక్కువ అంచనా వేసుకోవడం ఎంత తప్పో తక్కువ అంచనా వేసుకోవడం కూడా అంతే తప్పు. ఎక్కువ అంచనా వేసుకుంటే గర్వం వచ్చి కళ్ళు మూసుకుపోతాయి, తక్కువ అంచనా వేసుకుంటే నీరసం వచ్చి ఉన్న కళ్ళు మూసుకుపోతాయి, అక్కడ కూడా కళ్ళు మూసుకుపోతాయి. మన గురించి ఎప్పుడు మనం సరైన అంచనా వేసుకోవాలి. మనకి ఏది వచ్చో అది వచ్చు, ఏది రాదో అది రాదు, అది చెప్పడానికి ఏం మొహమాట పడక్కల. దానికోసం మనం ఇక్కడ ఒక గంట సేపట్లో విద్యా వ్యవస్థలో ఉండేటువంటి విలువలు, మనం సాధించవలసినటువంటి విషయాలు, అలాగే ఇప్పుడున్న పరిస్థితి, దానికి పరిష్కారం అన్నీ మనం మాట్లాడుకుంటాం. మనం మాట్లాడుకుంటామంటే నేనే మాట్లాడతాను, మీరు మాట్లాడు, మీరు నేను చెప్పేది విని ప్రతిదీ ఒప్పుకోవలసిన అవసరం లేదు. మీలో మీరే ఆలోచించండి బాగా, ఇది మంచిదే కాదా, ఇది మంచిదే కాదా, ఇది మనకు ఉపయోగిస్తుందా కాదా అని. మీకు ఉపయోగిస్తుంది అనిపించింది, మంచిది అనిపించింది, మీరు ఆచారంలో పెట్టండి. నేను మాస్టర్ చెప్పినట్టుగా యువతరము పిల్లలు విద్యార్థులు అంటే నేను కొంచెం శ్రమపడైనా ఒప్పుకుంటాను. నాకు సాధారణంగా ఒక నియమం, రోజుకు ఒక సభలోనే నేను మాట్లాడతాను, రెండు సభలు నేను మాట్లాడను. ఎందుకంటే నా వయస్సు 60, ఈ చిన్న కూర నేను కాదు. మన ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. మనం ఎక్కువ కాలం లోకానికి ఉపయోగపడాలన్నా, మనం బతికి హాయిగా ఉండాలన్నా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఓ సర్వ సంభావనలు ఇస్తున్నారు కదా, సత్కారాలు చేస్తున్నారు కదా, రోజుకో 3 మీటింగులు మాట్లాడితే నెలల్లో కంపెనీ మూసేయడమే. ఇవి ముందు గొంతు, ఈ గొంతు బొబ్బాసు కొట్టం ఇది. ఈ బొబ్బాసు కొట్టం కూడా పోయిందంటే ఇక మాట్లాడడానికి ఏం లేదు, ఇంక ఎంత తెలివితేటలున్నా ఒకటే. అందుకని నేను 7-8 ఏళ్ళుగా పెట్టుకున్న నియమం ఏంటంటే, పొద్దున్న సభ ఉంటే రాత్రి మాట్లాడడం, రాత్రి సభ ఉంటే పొద్దున్న మాట్లాడడం. సాధారణంగా మాకు సభలు రాత్రి ఉంటూ ఉంటాయి, సాయంత్రం పొద్దున్నే పనులు మానుకుని ఎవరు వస్తారు. కానీ రామకృష్ణ గారు అంటే నాకు ఒక అభిమానం. ఆయన పత్రికల ద్వారా ఏదో ఉలేకరిగా ఏదో వార్తలు రాసినట్టుగానో సమాచారం ఇచ్చినట్టుగానో చేయడైన సమాజం బాగుపడాలనే తాపత్రయం నాకున్నట్టే ఆయనకి ఉంది. నాకు మంచి మిత్రుడు ఆయన, అందుకని ఆయన చెప్పి ఇక్కడ చాలా పరిస్థితి బాగుండలేదండి, తల్లిదండ్రులు చాలా క్షోభలో ఉన్నారు, అలాగే విద్యార్థులు కూడా ఏం సంతోషంగా ఏం లేరు, వాళ్ళు ఏదో బాధపడుతూనే ఉన్నారు, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వీటికి పరిష్కారంగా మీరు 3 రోజులు ఇక్కడ వేరే ప్రసంగ నిమిత్తం వచ్చారు కాబట్టి పొద్దున్న కాసేపు మాట్లాడాలి అంటే నేను 1 గంట సేపు మించి మాట్లాడినండి, నేను చెప్పి ఒప్పుకున్నాను. అంటే ఈ 1 గంట సమయాన్నే మీకు నేను చెప్పగలిగిన దాంట్లో మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. మొట్టమొదటిది చదువు అనేది ఎందుకు, అసలు ఎందుకు చదువుకోవాలి మనిషి? మీరు చెప్తే అంత తలుడు చెప్తారు, నేను చెప్తాను వినండి. ఎందుకు చదువుకోవాలో మనిషి కాళిదాసు రఘువంశం అనే కావ్యంలో చెప్పాడు. రామాయణం తెలుసు కదా మీకు, దశరథ మహారాజు ఆయనకి 3 భార్యలు కౌశల్య, సుమిత్ర, కైకేయి. అందులో కౌశల్యకి రాముడు పుట్టాడు, కైకేయికి భరతుడు పుట్టాడు. రాముడు సోమవారం పుడితే భరతుడు మంగళవారం పుట్టాడు, ఒక రోజే తేడా. తర్వాత బుధవారం కదా, ఆ బుధవారం నాడు సుమిత్ర 2 పిల్లలకు అంది, వాళ్ళే లక్ష్మణ శత్రుఘ్నులు, 2 కవల పిల్లలు కలిసి పుట్టారు. కవల ముందు పుట్టాడు, శత్రుఘ్నుడు తర్వాత పుట్టాడు, 1 నిమిషం తేడా. రాముడికి భరతుడికి లక్ష్మణుడికి ఒక్కొక్క రోజు తేడా అయితే లక్ష్మణ శత్రుఘ్నులకు 1 నిమిషం తేడా. అందుకే లక్ష్మణ శత్రుఘ్నులు అంటాం మనం. పెద్దవాడు ఎవరంటే లక్ష్మణుడే, నిమిషమైనా అర నిమిషమైనా పెద్ద పెద్దే. ఆ 2 ఎలా పుట్టారో కాళిదాసు చెబుతాడు విచిత్రంగా, దాంట్లో విద్యా వ్యవస్థని పెడతాడు. ఒక ఆవిడకి ఎవరికో 2 పిల్లలు పుడితే దాంట్లో విద్యా వ్యవస్థ ఎందుకండి? అదే మన కవుల గొప్పతనం. వాళ్ళు ఏదో కథా కావ్యం చెప్పినా దాని ద్వారా సమాజం బాగుండడానికి అవసరమైనటువంటి అన్ని విషయాలు చెబుతారు. అందుకని కాళిదాస్ అంటాడు, సుతము లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర శుశువేయమౌ, సుతము లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర శుశువేయమౌ, సమ్యగారాధిత విద్య సమ్యగారాధిత విద్య ప్రబోధ వినయావివ, సమ్యగారాధిత విద్య ప్రబోధ వినయావివ. సుతౌ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర శుశువే యమౌ. సుమిత్రాదేవి లక్ష్మణ శత్రుఘ్నులు అనే 2 కవల పిల్లల్ని ప్రసవించింది, అంతవరకు బాగానే ఉంది.
దానికైనా పోలిక చెప్తున్నాడు. ఉపమాలంకారం అంటారు, మీరు పదో తరగతి వాళ్ళు చదువుకుని ఉంటారు ఉపమాలంకారం. ఉపమాలంకారానికి ఉదాహరణ చెప్తారు ఎవరైనా? ఒకరు ఎవరైనా లేచి చెప్పండి ఒక ఉదాహరణ. మీకు అయిపోయింది కదా, టెన్త్ క్లాస్లో చెప్పుకుంటారు ఉపమాలంకారం, అలంకారాల్లో తెలుగు మేస్టర్ ఇంటర్మీడియట్ కూడా చదివారు కదా. ఉపమాలంకారానికి ఒక ఉదాహరణ చెప్పండి ఎవరైనా. ఎవరైనా లేచి చెప్పాలి, చెప్పండి ఎవరైనా ఒకటే. మీకు మీకు చెప్పిందే చెప్పండి, కొత్తదేం ఆలోచించొద్దు. మీకు ఏం చెప్తారో నాకు తెలుసు, నేను చెప్తా, మీరే చెప్తే బాగుంటుందని. మీరు లేచి చెప్పండి ఎవరైనా ఒక ఉదాహరణ. ఉపమాలంకారం అన్నానికి ఒక ఉదాహరణ కావాలి, ఎవరైనా చెప్తారా? ఇందులో తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలిసి చెప్పడానికి నిలబడే ధైర్యం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, అందుకే చెప్పరు నాకు తెలుసు. తెలియక చెప్పని వాళ్ళు కొంతమంది, అది సరే అది ఒక రకం వదిలేదు, తెలియదు కాబట్టి చెప్పరు, తెలిస్తే తెలియకపోతే ఏం చెబుతారు. తెలిసి కూడా లేవడానికి ధైర్యం ఉండదు మీలో చాలామందికి, ఏమో ఎందుకు వచ్చింది, తప్పు వస్తుందేమో అనవసరంగా పది మందిలో వీడియో కూడా తీస్తున్నారు లేనిపోని గొడవ. మళ్ళీ పది మంది చూశారంటే మా అమ్మ తిడుతుంది ఇంటికి వెళ్ళి, నిన్ను ఎవళ్ళే అవమానాడు అంటుంది. ఇంతే మన తల్లిదండ్రులు చేసే పని ఇంతే. నువ్వు తప్పు చెబితే చెప్పో, ముందు లేచి నిలబడ్డావు నాకు ఆనందం అనరు. నిన్ను ఎవళ్ళే అవమానాలు పని, నా పరుగు పోయింది వెళ్ళి నేను ఊళ్ళోకి వెళ్ళలేకపోతున్నాను. ఇదే మన వ్యవస్థలో పెద్ద లోపం. దీని ఉదాహరణ మీకు చాలామందికి తెలుసు, మీరు చెప్పరు నాకు తెలుసు, మీరు లేవరు. చాలామంది మీకు చెప్పిన ఉదాహరణ ఏమిటో నేను చెప్పనా. సుమారుగా ఉపమాలంకారం అంటే, ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది. చూసుకోండి మొత్తం, అక్కడ నాకు తెలుసు, నేను తెలుగు మాస్టర్నే. ఏమో అంతేనా? ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది, ఇది ఉదాహరణ. అంటే ఏంటి, ఆ ముఖం, ఆ అమ్మాయి ముఖం ఎలా ఉందంటే చంద్రబింబంలా ఉంది. ఇందులో ఉపమాలంకారం అంటే ఉపమా అంటే పోలిక. ఆమె ముఖము అనేది ఉపమేయం, చంద్రబింబం అనేది ఉపమానం, ఉన్నది అనేది సామాన్య ధర్మం. పోలిక ఉండాలి కదా మరి. సామాన్య ధర్మం అంటే రెండింటిలోనూ సమానంగా ఉండడం. ఆ ఉన్నదనే మాట మనకు ఎలా తెలిసింది? వలి అన్న మాట ద్వారా తెలిసింది. వలి లేకపోతే తెలియదు. ఆమె ముఖము చంద్రబింబము ఉన్నది అంటే అనుమానం వస్తుంది. ఏంటి ఆమె ముఖం ఉంటుంది చంద్రబింబం ఉండవు, ఏంటి వలి ఉండాలి, లేకపోతే కనెక్షన్ కుదరదు, అనుబంధం ఉండదు. అందుకని వలి ఉపమావాచకం. అంచేది ఉపమాలంకారంలో నాలుగు ఉండాలి: ఉపమేయం, ఉపమానం, సామాన్య ధర్మం, ఉపమావాచకం. ఇది మీకు మాస్టర్ చెప్పేసి వీళ్ళు రాసుకోండి రాబాయండి. మీరు కూడా ఏం చేశారు, చక్కగా దాన్ని కంఠస్థం చేసి మీరు మళ్ళీ ఉపమాలంకారం గురించి ఎక్కడ చెప్పమన్నా ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది. ఇంతే మన విద్యా వ్యవస్థలో పెద్ద లోపం ఏంటంటే ఇది. ఉపాధ్యాయులు కూడా సొంతంగా ఆలోచించరు. శతాబ్దాల తరబడి వాళ్ళకి ఏం చెప్పారో అదే చెబుతారు. ముందు అది మార్చుకోవాలి. రేపొద్దున మీరైనా మార్చుకో, నేను ఊహించి చెప్పాను లేదా మీరేం చెబుతారు, నేను చెప్పగానే మీరు ఊహ అన్నారు లేదా, అదే చెప్పారు. అంటే మా తెలుగు మాస్టర్ నాకు అదే చెప్పాడు, వాళ్ళ తెలుగు మాస్టర్ వాళ్ళకి అదే చెప్పాడు, మళ్ళీ నేను పిల్లలకి అదే చెప్తాను, మీరు మళ్ళీ రేపొద్దున అదే చెప్తారు. అంటే ఇంకా ఆమె ముఖం చంద్రబింబం తప్పితే వీడెవడ ముఖం చంద్రబింబంలో ఉండదా? ఇక లోకంలో ఉదాహరణలు ఏం లేవా? ఇదేనా? పోనీ ఇంగ్లీష్లో కడదాం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి ఉదాహరణ చెప్పండి ఎవరైనా. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంది కదా, దానికి ఉదాహరణ చెప్పండి ఎవరైనా. ఇప్పుడేం లేవండి ధైర్యంగా, మీరు ఏం చెప్తారో నాకు తెలుసు, మళ్ళీ నేను చెప్తే మీరు తలకాయలు ఊపుతారు నాకు తెలుసు. ఉదాహరణ చెప్పండి అమ్మ ఎవరైనా. మీకు చెప్పిందే ఎయిత్లో, నైన్త్లో, టెన్త్లో ఎక్కడో చెప్తారు కదా ఇంటర్మీడియట్లో. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉదాహరణ. ఏమ్మా చెప్తారు ఎవరైనా? చెప్పబోయా తెలిసినట్టుగా చెప్పమ్మా. నాకు వినపడలే, ఎవరైనా తెలుగు వినపడిన వాళ్ళు చెప్పండి. ఐ మీరు వినపడిన వాడు మీరు లేచి చెప్పండి. ఐ లైక్ హెర్రా. అది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిసా? మీ ఇంగ్లీష్ మాస్టర్కి నమస్కారం అమ్మ, కూర్చో. రామకృష్ణ గారు అర్థమైందా పరిస్థితి ఎలా ఉందో? అది ఇంకెక్కడి నుంచి సంస్కరించుకురావాలో మీరు ఆలోచించారు. ఉపాధ్యాయుల సమావేశం పెట్టండి, బాగుంటుంది. వీళ్ళు అమాయకులు, వీళ్ళకి ఎందుకు? ఐ లైక్ హెర్ అనేది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అయిపోయిందండి. పోలేమ్మా పర్వాలేదు అమ్మా, నీ పేరేంటో నాకు తెలియదు కానీ నిన్ను నేను మెచ్చుకుంటున్నా. తప్పు ఒప్పులు అనవసరం అండి. ముందు లేచి నిలబడింది ఆ అమ్మాయికి, ఆ అమ్మాయికి జే జేలు చెబుదాం, అందరం కూడా జే జేలు చెబుదాం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి అంత మాత్రమే సరిపోదు, పర్వాలేదు, మరీ తప్పేం కాదు ఆ వాక్యం.
కానీ సరైనటువంటి క్రియాపదంతో లేదు. ఇంకొంచెం స్పష్టంగా ఉంటే ఇంకా బాగుండేది. ఐలేఖ్యహర కూడా పర్వాలేదు, అదేమి మరి దోషమేం కాదు. షీ వాజ్ లైక్డ్ బై మీ అంటే ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్ అవుతుంది, ఐ లైక్ హెర్ అంటే ఇంగ్లీష్ వాయిస్. కానీ చెబుతున్న ఉదాహరణలన్నీ గమనించండి, అటు ఉపమాలంకారం ఇటు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్తో సహా వస్తున్నది ఏమిటండి, అబ్బాయిలు అమ్మాయిలను ఇష్టపడడం, అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడడం, మొత్తం మీద ప్రేమ భాగవతాలు నడుస్తున్నాయి మొత్తం క్లాసుల్లో. అంచేది ఇప్పుడు పిల్లలు చెడిపోవడానికి కారణం మన ఉదాహరణలే, ఉపాధ్యాయులు గ్రహించాలి. ఐ లైక్ హెర్ తప్పితే ఇంకో వాయి ఇంకో ఉదాహరణ వారి మాస్టర్కి దొరకల. అమ్మాయి ముఖం చంద్రబింబంలా ఉంది తప్పితే ఇంకో ఉదాహరణ తెలుగు మాస్టర్కి దొరకలేదు లోకల్లో. అంచేది పిల్లల దృష్టి ఎలా అవుతుంది, ఐ లైక్ హెర్ అమ్మాయి కాబట్టి హెర్ అని చెప్పింది, ఐ లైక్ హిమ్ అంటే బాగుండదని, అందుకంటే బాగుండదు కదా, అక్కడి నుంచి అమ్మాయిని ఏడిపిస్తారు అందరూ, ఎవడో వాడు అంటాడు. ఇప్పుడు తెలుసా, రామ కిల్డ్ రావణ అదిగో ఊగే చాలా తల్ల ఊగే చూసుకోండి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి ఇంగ్లీష్లో వచ్చే ఉదాహరణ ఏమిటి అంతేనా, నాకు తెలుసు రామ కిల్డ్ రావణ, వెంటనే ప్యాసివ్ వాయిస్ రావణ వాజ్ కిల్డ్ బై రామ అంటే రామాయణం తర్వాత మర్డర్లు ఏం జరగలేదా, ఇంకేం ఉదాహరణ లేవా. శతాబ్దాల తరబడి పుచ్చిపోయిన ఉదాహరణ చెప్పడం ఒక లోపం, ఆ చెప్పే ఉదాహరణ వారినేదో వీరు ఇష్టపడ్డారు, వీరినేదో వారు ప్రేమించారు, వారి ముఖం చంద్రబింబంలా ఉంది, వీరి ముఖం ఆవదం డబ్బాలా ఉందని చెప్పడం రెండో లోపం. ఇన్నోవేటివ్ థింకింగ్ లేకపోవడం దీనికి ప్రధానమైన కారణం. నూతన ఆలోచన విధానం, విద్య బాగుండాలి అంటే కొత్త ఆలోచన ఉండాలి. ఉదాహరణతో దోషమే లేదు, నేను అందుకని దోషం అని అనలేదు దాన్ని. కానీ ఆ ఉదాహరణ దేనికి ఉంటుంది అంటే అమ్మాయి కాబట్టి హెర్ర అంది, అబ్బాయి కాబట్టి హెర్ర అంటే ఇంకో మాట వస్తుంది అక్కడ, హెర్ర ఎవరు అని అడుగుతారు. అదే అమ్మాయి హిమ్ అంటే వెంటనే హిమ్ అంటే ఎవరు అని అడుగుతారు. ఇంకా అక్కడి నుంచి రకరకాల లైకులు లైకులు లైకులే, ఇంకా మొత్తం స్మార్ట్ ఫోన్లో లైకులే, బొట్టనవేలు పైకి బొట్టనవేలు కిందికి, లైకు డిజ్లైకు లైకు డిజ్లైకు అంతేనా. ఇదే దీని గురించి ఇదే ఉపమాలంకారాన్ని కాళిదాసు ఎంత అందంగా చెప్పాడో చూడండి. ఈ విషయాలతో సంబంధం లేకుండా సుమిత్రాదేవికి ఇద్దరు పిల్లలు పుడితే ఆయన ఏమంటున్నాడు అంటే, సమ్యగారాధిత విద్యా ప్రబోధ వినయ వివా, బాగా చదువుకున్న విద్యార్థికి రెండు లక్షణాలు అతనిలోంచి పుట్టుకొస్తాయి, ఆ రెండు లక్షణాలలాగే సుమిత్రాదేవికి ఇద్దరు పిల్లలు పుట్టారు అన్నారు. ఆ రెండు లక్షణాలు ఏమిటి అంటే ప్రబోధము వినయము. ప్రబోధము అంటే జ్ఞానం, వినయం అంటే దాన్ని అప్లై చేసే విధానం. ప్రబోధము వినయము, వినయం అంటే మనకు తెలియక చాలామంది ఏమనుకుంటాం అంటే వినయం అంటే మోడెస్టీ అని అర్థం చెబుతారు, పొరపాటు మాట. సంస్కృతంలో వినయానికి అర్థం అది కాదు. మీరు ఇప్పుడు చేతులు కట్టుకుని కూర్చున్నారు అది అంత పెద్ద విషయం కాదు, మీరు చేతులు ఇలా బార జాపుకుని కూర్చున్నా నాకు వచ్చిన నష్టమే లేదు, అది కేవలం పెద్దవాళ్ళ పట్ల గౌరవం. కూర్చోవడం, నిలబడడం, నమస్కారం చేయడం, చేతులు ఇలా పెట్టుకోవడం, ఇవన్నీ ఊరికే ఏదో పెద్దవాళ్ళ పట్ల గౌరవం అంతే. అంత మాత్రం చేత అస్తమాను ఇలా పెట్టుకోమని కాదు అర్థం, అక్కడ నెప్పెట్టేస్తాయి, ఎంతసేపు పెట్టుకుంటావు. కానీ కూర్చోవడానికి ఏదో ఓ పద్ధతి ఉంటుంది, నాకు కాళ్ళు జాపేసి కూర్చుంటానండి అంటే ఎలాగా, మధ్యలో నేను మాట్లాడుతుంటే స్మార్ట్ ఫోన్ కెలుగుతానండి అంటే ఎలాగా, దాన్నే అవినయం అంటారు. కానీ అసలు వినయానికి అర్థం అది కాదండి. విశేషేణ నయం వినయం, నయం అంటే నడిపించుకోవడం, నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలి. నయ శబ్దానికి సంస్కృతంలో నడిపించడం అని అర్థం. మనం నాయకుడు అంటాం చూడండి, బయట వాళ్ళ లీడర్ నాయకుడు అంటే ఎక్కడి నుంచి వచ్చింది, నయతీతి నాయక, నడిపించేవాడు నాయకుడు. అంచేది వినయం అంటే మన జీవితాన్ని మనం సక్రమంగా నడిపించుకోవడం. అంతేకాని చేతులు కట్టు కూర్చోవడం, పెద్దవాళ్ళలాగానే రేవడం, ఏదో మా గౌరవంగా ఉండడం అది కాదు, అది గొప్ప లక్షణమే. కానీ అది అంత ప్రాధాన్యమేమి ఇవ్వక్కర్లేదు జీవితంలో. దానికి నీ మనస్సు ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ బుద్ధి ఎలా ఉంది, అది ముఖ్యం ఉంది అసలు అక్కడ. అంచేది నడిపించేదాన్ని వాడిని నాయకుడు అనంటే మన కంటిని ఏమంటారని, ఇంకో పేరు కన్ను అనే మాట ఉంది, ఇంకో మాట చెప్పండి కంటికి, నయనం. నయనం అని ఎందుకు వచ్చింది, నయతీతి నయనం, కన్ను మనల్ని నడిపిస్తుంది. నడిచేది కాళ్ళతోనే కానీ నడిపించేది కన్నే కదా. కళ్ళు లేనివాడు ఎలా నడుస్తాడు, ఇంకోవిడ సాయం కావాలి. కళ్ళు ఉన్నవాడికి ఎవరు సాయం అక్కర్లా, నడిచేస్తాడు. ఎలా నడుస్తున్నాడు, కళ్ళు ఉండడం వల్ల. అంచేది నడిచేది కాళ్ళే కానీ నడిపించేది కన్నేగా, కాళ్ళు లేకపోతే నడవలేము, కానీ కన్ను లేకపోయినా కూడా నడవలేము.
కాళ్ళు ఉన్నా కూడా నడవలేవు అంతే కదా. అంటే నడిపించేది కన్ను నయనం, నడిపించేవాడు నాయకుడు నాయకః. అటువంటిప్పుడు నయం అంటే అర్థం నడిపించడం తప్ప చేతులు కట్టు కూర్చోవడము నమస్కారం పెట్టడం కాదు, అదంతా వేరు. దాన్ని విధేయత అంటారు. వినయం విధేయత అని రెండు మాటలు ఉన్నాయి. విధేయత కిందకు వస్తాయి ఆ లక్షణాలు, వినయం కిందికి రావు. కాళిదాస్ చెప్పినటువంటి వినయం అది కాదు. ప్రబోధ వినయావివ అంటే ముందు ప్రబోధం, మనకి దానికి తగిన పరిజ్ఞానం జ్ఞానం ఉండాలి. మనం ఏ సబ్జెక్టు చదువుకుంటున్నామో దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. రెండవది ఆ జ్ఞానాన్ని వెంటనే మనం ఏం చేయాలి, మన జీవితంలో నయతి నడిపించడానికి ఉపయోగించుకోవాలి. మన జీవితంలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం పుస్తకాలను ఏం చదువుకున్నాం, అది ఎందుకు ఇక్కడ వాడలేకపోతున్నాం అని ఆలోచించాలి మీరు. లేకపోతే పుస్తకాలు చదువుకున్న దానికైనా జీవితానికి సంబంధం లేకపోతే ఇంక జీవించడం దేనికి, ఇంక జీవించడం దేనికి. అందుకని ఇలా ఆలోచిస్తే ఇప్పుడు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది ఖచ్చితంగా. ఇవాళ ఏమి చెడిపోయి ఉందని నేనేం తీర్మానం చేయట్లేదు, కానీ ఉండవలసిన విధానంగా మాత్రం లేదు. అది మాకే కాదు మీకు తెలుసు, ఉండవలసినంత గొప్పగా మాత్రం లేదు, అందరికీ తెలిసిపోతుంది. అది మాకే కాదు మీకు తెలుసు.